హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. సో వెల్కమ్ టు టుడేస్ వీడియో. తెలుగు తెలుగు స్వాగతం. విజయవాడ మీటింగు సక్సెస్ఫుల్గా చేశాము. ఫెల్ట్ వెరీ హ్యాపీ. కాకపోతే ఏంటంటే, కొంచెం నేను ఎక్కువ స్ట్రైన్ అయ్యాను. కొంత కొద్దిగా దెబ్బతింది. దాంతో వీడియో కూడా పెట్టలేని పరిస్థితి. నిన్న వీడియో పెట్టలేకపోయాను, కానీ ఈరోజు ఎస్ బెటర్ లేట్ దాన్ ఎవర్. లేట్ అయితే అయింది మొత్తానికి. ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్, సో వెరీ వెరీ హ్యాపీ. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఐ థ్యాంక్ ఎవ్రీ వన్, పర్టికులర్లీ దోస్ పీపుల్ హూ అటెండెడ్ ద మీటింగ్ సండే అండ్ మండే, అండ్ దే స్టేడ్ విత్ మీ త్రూ అవుట్ ద డే, ఫుల్ డే. సో ఫస్ట్ డే 10 to 5, 5:30. సెకండ్ డే 9 to 4, 9 to 5 యూ కెన్ సే. సో ఇట్ లుక్ లైక్ ఎ ఫ్యామిలీ రీయూనియన్. సో దే షేర్డ్ దేర్ ఎక్స్పీరియన్సెస్, దేర్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ. సో ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ అండ్ ఫ్యాంటాస్టిక్. అయితే అది కొంతమంది రికార్డ్ చేశారు, అది రికార్డెడ్ వెర్షను నాకు వస్తే తప్పకుండా అది మీకు అందిస్తాను, ట్రై చేస్తాను. బట్ ఇన్ ద మీన్ టైమ్ ఏంటంటే, దీస్ మీటింగ్స్ గివ్ మీ ఎ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ఎ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఐ ఫీల్ బ్లెస్డ్ రియలీ. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఆ ఓపెన్ అయిన తర్వాత ఇంకా అక్కడే పెరగలేదు, తగ్గలేదు. ఒక 20 to 30 to 40 points రేంజ్. అంటే నిఫ్టీలో ఏమాత్రం ట్రేడింగ్ ఆపర్చునిటీ లేదు ఆప్షన్ బయర్స్కి. ఎందుకంటే పెరగవలసింది ఏదో ముందే పెరిగిపోయింది, పెరిగి ఓపెన్ అయింది. ఆ తర్వాత పెరగలేదు, తగ్గలేదు. అంటే పెరుగుతుందేమో అనుకుని కాలు కొనుక్కున్న వాళ్ళకి, తగ్గుతుందేమో అని పుట్టు కొనుక్కున్న వాళ్ళకి నిరాశే. కరిగిపోవటం తప్ప బెనిఫిట్ ఏం రాలేదు, రాదు. సో ఇది మార్కెట్లో జరుగుతుంటుంది, తరచుగా జరుగుతుంటుంది. టు డిఫీట్ ది ఎఫర్ట్ ఆఫ్ ఆప్షన్ బయర్స్. అందుకని ఆప్షన్ బయర్స్ చాలా ష్రూడ్గా, కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా ఇండెక్స్లో చేస్తుంటే, అంటే స్టాక్స్లో చేస్తుంటే ఉండక్కర్లేదా అంటే ఉండాలి. బట్ ఇండెక్స్లో ఆప్షన్ బయింగ్ చేయటం అనేది డిఫరెంట్ బాల్ గేము. స్టాక్స్లో ఆప్షన్ బయింగ్ చేయటం అనేది డిఫరెంట్ బాల్ గేమ్. ఆ విషయం గుర్తుంచుకోవాలి. తర్వాత ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్ది పాయింట్ ఆఫ్ వ్యూ కొద్దాం. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే, మార్కెట్ ఒక్కరోజు ఒకటి 2 రోజుల్లో చాలా భయంకరంగా పడింది. అది ఆ లెవెల్కి మళ్ళీ రికవర్ అవ్వటానికి ఆల్మోస్ట్ 10 సెషన్స్ తీసుకుంది. మొత్తానికి ఐలాండ్ గ్యాప్ని ఫిల్అప్ చేసింది. అంటే ఇప్పుడు 24,700 రేంజ్కి వచ్చేసింది. అంటే వచ్చేసింది బ్యాక్ టు పెవిలియన్. అంటే అర్థం ఏంటంటే, పెవిలియన్ కాదులేండి, బ్యాక్ టు స్క్వేర్ వన్. అంటే మార్కెట్లో వీక్నెస్ కాదు, మార్కెట్లో పాజిటివిటీ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది అని అర్థం. డిస్పైట్ ది ఫ్యాక్ట్ దట్ ఎఫ్ఐఐస్ హవ్ బీన్ కన్సిస్టెంట్లీ సెల్లింగ్. చూడండి, నిన్న 2,500 2,600కి దగ్గర 2,500 కోట్ల దగ్గర నిన్న అమ్మారు, మండే రోజున. దాని ఇంపాక్ట్ ఏం పడలేదు మార్కెట్ మీద, ఎందుకంటే మార్కెట్ ఏం తగ్గలేదు కదండి. జస్ట్ కొద్దిగా ప్లస్ సైడే క్లోజ్ అయింది, కానీ మైనస్ సైడ్ లేదు. మరి ఈరోజు అయితే ఏకంగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఆ తర్వాత ఏం తగ్గలేదు. అయితే ఎఫ్ఐఎస్ ఏం చేస్తున్నారండి అంటే, ఎఫ్ఐఎస్
ఇన్ఫ్లుయెన్స్ ఎఫ్ఐఎస్ తాలూకు ఇంపాక్టు నెగ్లిజిబుల్ అని చెప్పాలి. ఎందుకని నెగ్లిజిబుల్ అని చెప్పాలంటే, వాళ్ళు ఈరోజు కూడా దగ్గర దగ్గర 1500 కోట్లు అమ్మారు, ఏమీ దాని ఇంపాక్ట్ పడలేదు మార్కెట్ మీద. ఆ 125 పాయింట్లు 120 పాయింట్లు పెరిగింది, పెరిగే ఉంది అంతే తప్ప సెల్లింగ్ రాలేదు, పడిపోలేదు మార్కెట్. ఈవెన్ ఫ్లాట్గా కూడా రాలేదు, 0.5% పైచిల్కు రికవరీ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా చక్కగా రికవర్ అయింది, 400 పాయింట్స్ పైన. దీన్ని బట్టి ఏంటంటే ఇండియన్ మార్కెట్స్ హ్యావ్ బికమ్ సెల్ఫ్ సఫిషియంట్, దట్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎఫ్ఐఎస్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎఫ్ఐఎస్ స్థానంలో కొంతమంది బిగ్ ప్లేయర్స్, వెరీ బిగ్ ఆపరేటర్స్ కావచ్చు, వాళ్ళు ఏమీ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు మార్కెట్ని. మార్కెట్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటే డిఐఎస్ కొంతవరకు, తర్వాత రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా పాత్ర కూడా ఉన్నది అని అర్థం చేసుకోవాలి. రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఏం చేస్తున్నారంటే జనరల్గా బై చేస్తున్నారు, తగ్గినప్పుడల్లా కొంటున్నారు. ఈ ఎఫ్ఐఎస్ జనరల్గా ఏం చేస్తున్నారు, సెల్ చేస్తున్నారు, దే ఆర్ విత్డ్రాయింగ్ దేర్ మనీ. బట్ దాని ఇంపాక్ట్ ఏమీ, నెగిటివ్ ఇంపాక్ట్ మార్కెట్ మీద పడటం లేదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మార్కెట్ 24,700 రేంజ్కి వచ్చేసింది. అంటే 20 అదిగో అల్లదిగో శ్రీహరి ద్వారము అన్నట్టు 25,000 చాలా అతి సమీపంలో ఉంది. వన్స్ అగైన్ ఇట్ ఈస్ టెండింగ్ టు టచ్ 25,000, ప్రీవియస్ హైని తాకటానికి ప్రయత్నిస్తున్నది. అయితే వెంటనే రేపే ఎల్లుండే అయిపోతుందా, కొంత టైం తీసుకుంటుందా, దట్స్ వాట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అది హెల్దీగానే ఉంటుంది, కొంచెం టైం తీసుకుని జాగ్రత్తగా కన్సల్టేషన్ మోడ్కి వచ్చి పికప్ అయితే అది స్ట్రాంగ్గా ఉంటుంది, స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటిది. ఆ తర్వాత మెయింటైన్ అయ్యే అవకాశం ఉంది. గబగబా పరిగెట్టేది ఆగిపోతుంది, స్టడీగా పరిగెట్టేది స్టడీగా పరిగెడుతూనే ఉంటుంది. మార్కెట్ ప్రస్తుతానికి ఇట్ ఈస్ షోయింగ్ రెసిలియన్స్, అంతేకాదు స్టడీనెస్, స్టడీనెస్ కూడా చూపిస్తున్నది. లెట్స్ సే ఒకసారి చూద్దాం మన మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఎలా వచ్చింది. ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ సీ నిఫ్టీ 100, 50 కాకుండా నిఫ్టీ 100 అయితే 100 రిప్రజెంట్స్ లార్జ్ నెంబర్. నిఫ్టీ 100 తీసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు అగ్రగాములు అయ్యాయి ఈరోజు. ఎస్బీఐ లైఫ్ 5.3%, హెచ్డిఎఫ్సి లైఫ్ 3.6%, తర్వాత బజాజ్ ఫిన్ సర్వీసెస్, పిఎఫ్సి, ఐసిఐసిఐ ప్రూడెన్షియల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, చోళమండలం, ఇవన్నీ కూడా మోర్ దాన్ 2% పెరిగినవి ఒక 10 పైనే ఉన్నాయి, 3, 2, 5, 10, 13 షేర్లు. అలా తగ్గినవి తీసుకుంటే నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లిటిల్ less than 2% అనుకోండి. తగ్గిన వాటి సంఖ్య చాలా తక్కువ, ఆ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ, 0.404%, 0.07, 0.2%, 0.5% అంతే. మ్యాక్సిమం అసలు రెడ్, డీప్ రెడ్లో ఒకటి కూడా లేదు. డీప్ రెడ్ అంటే బాగా తగ్గిన, 2% ఆర్ more than 2% తగ్గినవి ఒకటి కూడా లేదు. ఓఎన్జీసీ 1.5% తగ్గింది, భారతీ ఎయిర్టెల్ 1.4% తగ్గింది. భారతీ ఎయిర్టెల్ ఈ మధ్యన కొంచెం 2-3 రోజుల నుంచి తగ్గుతూ ఉన్నది. ఓకే, హాల్ 1.17% తగ్గింది, అంబుజా సిమెంట్ 1.14%, ఇట్లా తక్కువ తగ్గిన వాటి సంఖ్య తక్కువ, వాటి పర్సంటేజ్ కూడా చాలా తక్కువ, నెగ్లిజిబుల్
సెల్. కానీ పెరిగిన విషయాలు ఎక్కువగా ఉన్నాయి. చూసారా, ఇవన్నీ పెరిగినవే. వీటిలో 13 షేర్లు అయితే మోర్ దాన్ 2% పెరిగినవి. మోర్ దాన్ 2% తగ్గినవి అసలు లేవు. మోర్ దాన్ 2% పెరిగినవి ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఆన్ ది బయర్ బయాస్ అంటే బుల్లిష్ సైడ్. మరి ఇట్స్ ఎ గుడ్ న్యూస్ కదా. తర్వాత నిఫ్టీ పొజిషన్ ఏంటో చూద్దాం. నిఫ్టీని ప్రాక్టికల్గా ఎలా ఉందో చూద్దాం. చూడండి నిఫ్టీ పొజిషన్ ఇక్కడ, ఇది పీక్. ఆ పీక్ నుంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ తగ్గి, ఇక్కడి నుంచి ఇక్కడికి తగ్గింది. అది బహుశా ఫ్రైడే అనుకుంటాను, సాటర్డేను ఫ్రైడేను. ఆ తర్వాత నెక్స్ట్ గ్యాప్ డౌను, భయంకరమైన గ్యాప్ డౌను. ఈ భయంకరమైన గ్యాప్ డౌను ఇక్కడికి ఎంత తేడా ఉందో చూడు. ఈ భయంకరమైన గ్యాప్ డౌన్ వచ్చి ఆ రోజు బాగా తగ్గింది. ఆ తర్వాత నుంచి పెరగలేదు, ఇక్కడి వరకు పెరగనట్టే లెక్క ఇక్కడి వరకు. కానీ ఇక్కడి నుంచి మళ్ళీ రికవర్ అయింది. లాస్ట్ 3 డేస్ తీసుకున్నట్లయితే, లాస్ట్ 3 సెషన్స్ తీసుకున్నట్లయితే దేర్ ఈజ్ రికవరీ. ఈ రికవరీ ఎట్లాంటి రికవరీ చూడండి ఒకసారి. ఇది ఐలాండ్ గ్యాప్, అంటే ఈ క్యాండిల్కి ఈ క్యాండిల్కి మధ్యన గ్యాప్ ఉంది, గ్యాప్ డౌను. ఓకే, మీకు చూపిస్తాను. ఇది హై, ఈ హై ఉంది కదా, ఏమండి ఇక్కడ. వాట్ హ్యాపెండ్? ఓకే, సో సరే, ఇక్కడ నేను సూచిస్తున్నాను కదా, దిస్ ఈజ్ ద గ్యాప్. ఇక్కడి నుంచి ఇక్కడికి తగ్గింది, ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి తగ్గింది. ఈ గ్యాప్ చూడండి, ఈ గ్యాప్, యు ఆర్ ఏబుల్ టు సీ దిస్ గ్యాప్. దీన్ని ఐలాండ్ గ్యాప్ అంటాం. సో యు ఆర్ గెటింగ్ దిస్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఐలాండ్ గ్యాప్ అంటాం. సో ఈ ఐలాండ్ గ్యాప్, ఈ ఐలాండ్ గ్యాప్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టిందండి? ఒకసారి గమనించండి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అసలు ఏమీ ఇంప్రూవ్మెంటే లేదు. నాకే బరాబర్ అంటాం కదా, అట్లాగా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏమండి. సో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి దీన్ని కవర్ చేసింది. ఎట్లా కవర్ చేసిందో చూడండి.
ఇది యాక్చువల్గా ఈ ఐలాండ్ గ్యాప్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తే చూడండి, ఐలాండ్ గ్యాప్ అంటే ఏమైంది, అక్కడ నుంచి ఇక్కడికి తగ్గింది కదా, ఒకప్పుడు ఇక్కడ నుంచి తగ్గింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తగ్గింది. దిస్ ఈజ్ కాల్డ్ ఐలాండ్ గ్యాప్. ఈ ఐలాండ్ గ్యాప్ ఫైనల్గా ఏమైంది, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 టెన్త్ సెషన్. 10 సెషన్స్లో మళ్ళీ అక్కడిని ఇక్కడి నుంచి అక్కడికి పైకి వెళ్ళిపోయింది కదా. గట్టి చూడండి, 10 సెషన్స్లో ఇక్కడికి వెళ్ళిపోయింది. టుక్ 10 సెషన్స్ బట్ ఇట్ హ్యాస్ రీచ్డ్, అంటే ఇక్కడ ఐలాండ్ గ్యాప్ని కంప్లీట్ చేసేసింది. ప్రీవియస్ ఎక్కడి నుంచి అయితే దిగిందో అక్కడికి మళ్ళీ వెళ్ళిపోయింది. సో దిస్ ఇస్ ఎ బుల్లిష్ ఇండికేషన్. ఐలాండ్ గ్యాప్ అంటే తగ్గేటప్పుడు ఐలాండ్ గ్యాప్స్ క్రియేట్ చేసుకుంటూ గ్యాప్ డౌన్ అయిపోతుంది, పెరిగేటప్పుడు ఈ గ్యాప్లన్నీ ఫిల్అప్ చేసుకుంటూ పైకి వెళ్తుంది. ఇంకా నెక్స్ట్ ఐలాండ్ గ్యాప్ ఇక్కడ ఒకటి ఉంది, ఇది చూడండి చూడండి, ఇక్కడ ఉంది. అంటే 24,900 రేంజ్లో ఉంది. ఈ గ్యాప్ కూడా ఫిల్అప్ అయితే ఈ రెండు రైలు పట్టాల్లో ఉన్నాయి చూసారా. సో ఈ గ్యాప్ కూడా ఫిల్అప్ అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి ఐలాండ్ గ్యాప్ ఇది ఉంది కదా, ఇక్కడి నుంచి ఇది ఉంది, ఈ గ్యాప్ కూడా ఫిల్అప్ అయితే అయిపోయింది, పిక్చర్ ఈజ్ ఓవర్. అంటే 25,000 ఇమీడియట్లీ 25,000 చూడబోతున్నామా, టైం పడుతుందా, దట్ వీ కాంట్ సే. బట్ దేర్ ఈజ్ అన్ అప్వార్డ్ జర్నీ, దేర్ ఈజ్ రికవరీ. అండ్ డిస్పైట్ ది ఫ్యాక్ట్ దట్ ఈ మన ఎఫ్ఐఎస్ అమ్ముతూనే ఉన్నారు. ఇక్కడ ఆర్ఎస్ఐ చూడండి, ఆర్ఎస్ఐలో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఎంత వచ్చింది, 58కి వచ్చింది ఆర్ఎస్ఐ. తర్వాత ఎంఏసీడీ ఇండికేటర్స్ కూడా నెగిటివ్ జోన్లోంచి ఆల్మోస్ట్ పాజిటివ్ జోన్లోకి వచ్చేసినట్లే, కొంచెం ఉండటం పాజిటివ్ జోన్లోనే ఉంది కానీ, బట్ ఈ ఎంఏసీడీ లైను క్రాస్ చేసి పైకి వెళుతుంది, వెళ్ళటానికి సిద్ధపడుతున్నది అది. సో బుల్లిష్ ఇండికేషన్ అంటే మార్కెట్లు మరికొంత ఇంప్రూవ్ అయ్యి నెక్స్ట్ ఐలాండ్ గ్యాప్ను కూడా కంప్లీట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఎన్ని సెషన్స్ పడతాయి, ఎంత టైం పడుతుంది, ఒక రోజులోనే అయిపోతుందా, కొంచెం టైం ఎక్కువ టైం పడుతుందా, దట్స్ వాట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అంతేగాని వీ కెనాట్ డ్రా కంక్లూజన్స్. డెఫినెట్గా టైం ఫ్రేము రేపటికి అయిపోతుంది లేకపోతే 2 రోజులకి అయిపోతుందని చెప్పదు. ఓకే అండి. సో ఇప్పుడు ఏమిటి మనం చూసాము అంటే, మార్కెట్లో చలనం ఉంది, మార్కెట్లో యాక్టివ్నెస్ ఉంది, మార్కెట్లో బయర్స్ ఉన్నారు, మార్కెట్లు కొద్దిగా తగ్గినా కానీ మళ్ళీ రికవర్ అవుతున్నాయి. కాబట్టి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ అంతకేం పెరగలేదు, కానీ నిఫ్టీ అంత పెరిగిందో, నిఫ్టీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ అంతే రికవర్ అయ్యాయి. ముందు ముందు ఇంకా ఎక్కువ రికవర్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మార్కెట్స్కి వచ్చిన బెడద ఏమీ లేదు, దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్ షోయింగ్. అది విషయం. సో గుడ్ న్యూసే కదా. తర్వాత వాలటైలిటీ ఇండెక్స్ రెగ్యులర్గా తగ్గుతూ తగ్గుతూ ఇవాళ బిలో 14కి వచ్చింది. అంటే 3.3% మోర్ దాన్ 3% తగ్గింది. ఇప్పుడు వాలటైలిటీ ఇండెక్స్ ఎంత ఉంది, ఎక్కడుంది అంటే బిలో 14. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ ఉండండి, అది కూడా చూపిస్తాను. వాలటైలిటీ ఇండెక్స్ ఈజ్ డౌన్ అండ్ డౌన్. నౌ ఇట్ ఈస్ డౌన్ బై volatility index ఈ రోజు చూద్దాం. ఈరోజు స్టార్టింగ్లో కొంచెం పెరిగింది, పెరగలేదు, పెరగటానికి ప్రయత్నించింది, రికవర్ అవ్వడానికి ప్రయత్నించిందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి
14.28 నుంచి 5 నిమిషాల్లో పడిపోయింది. ఇంత పడిపోయింది, 13.56 అట్లాగా. అయితే మొత్తానికి కొద్దిగా రికవర్ అయ్యి అవటానికి ప్రయత్నించి అట్లా అట్లా చివరికి డౌన్లోనే క్లోజ్ అయింది. 13.8, 13.82 అంటే ఏంటంటే 14 పైన ఉంటే లేదా 14-15 పైన ఉంటే కొంచెం వాలటైలిటీకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఇది బిలో 14 అంటే ఎస్, దిస్ ఈజ్ పాజిటివ్, దిస్ ఇస్ ఎ పాజిటివ్ న్యూస్. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఇంప్రూవ్డ్ ఎలాగో. సో ఈ రెండింటి వల్ల ఏంటంటే మార్కెట్లు యాక్టివ్గా ఉన్నాయి, మరొకసారి యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది అది కనపడుతున్నది. అదండి సమాచారం. సో థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ నైట్, హోప్ అండ్ లుక్ ఫార్వర్డ్ టు గుడ్ రైజింగ్ మార్కెట్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, గుడ్ నైట్, సారీ ఫర్ ది డిలేడ్ అప్లోడింగ్ ఆఫ్ ది వీడియో.